హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకైతే ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకైతే ఫైనాన్సులు అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత కారు ఓనర్ గారు మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు ఒకవేళ వచ్చి తీసుకెళ్తే బై రోడ్డు తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో మా కమిషను, అలాగే కంటైనర్ చార్జెస్ ఇస్తే మాత్రం కార్ అయితే పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కార్ అయితే ఢిల్లీలో అయితే ఉందండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి. టైప్ 2 వర్షన్ అండి ఇది. గ్రిల్ కూడా మీకు మారిద్ది, ఫేస్ లిఫ్ట్. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి. ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2018 అండి కార్ మోడల్ వచ్చేసి. కార్ ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2033 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 83,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ ఇప్పుడు వరకు 83,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు. మీకు ఎవరికైనా అమ్మితే రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికి అమ్మినా సరే ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను. మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది. అలాగే గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. చాలా స్మూత్గా అయితే ఉంది, ఇంటీరియర్లో కూర్చొని కారు తోలుతున్నా సరే. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్లు కూడా 70-80% టైర్లు అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 17-20 దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే కీ ఉంది అని దగ్గర, చిల్ ఏసీ అండి, ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి ఈ కార్కి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. పవర్ స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే పవర్ స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీలు 2 అయితే ఉన్నాయండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఈ కార్కి స్క్రీన్ ఉందండి. దాదాపుగా స్క్రీన్ వచ్చేసి 8-9 ఇంచులు స్క్రీన్ అయితే ఉంటుంది. స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి. అక్కడక్కడ లైట్గా అయితే టచ్ప్స్ పడతాయి. గీతలు పడితే మాత్రం టచ్ప్స్ అనేది కామన్. ఢిల్లీ కార్లకి ప్రతి వీడియోకి అయితే చెప్తున్నానండి. ఫ్రెండ్స్, బాడీ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తానండి. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఏబిసి 3 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ, లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్ యొక్క లైనింగ్ కానీ, బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 6,90,000 రూపాయలుగా ఈ కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఫేస్ లిఫ్ట్ అండి ఇది. 2013 దాదాపుగా 17 దాకా కూడా ఒక టైప్ 1 వచ్చింది. ఇది టైప్ 2 గ్రిల్ అండి, ఫేస్ లిఫ్ట్. ఇది 2018 అయితే ఈ గ్రిల్ అలాగే హెడ్ ల్యాంప్స్ అయితే చేంజ్ అవుతాయి. అక్కడక్కడ చిన్న చిన్న చేంజెస్ అయితే వచ్చాయి. అలాగే మీకు ఇంటీరియర్ కూడా చేంజింగ్ అనేది అయింది. ఇది టైప్ 2 వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 6,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో ఫస్ట్ నెంబర్ బాబీది,
సెకండ్ నెంబర్ వచ్చేసి హఫీజ్ది. బాబీ నెంబరు హఫీజ్ నెంబర్ ఇచ్చాను, అలాగే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇచ్చాను. మూడు నెంబర్లు ఇస్తున్నా, ఈ మూడు నెంబర్లు ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్ లో అయితే చెప్తాం, ఒక్కసారి కారు మొత్తం అయితే చూపిస్తాను. చలో వచ్చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోకండి ప్లీజ్. మీరు ఇచ్చే లైకే, మాట్లాడాలంటే కూడా ఒక్కొక్కసారి మాట రావట్లేదు. ఎందుకంటే మంచి మంచి కార్లు కనబడుతున్నాయి, తగటగ వీడియో తీస్తున్నాను. నాన్ స్టాప్గా మాట్లాడకుండా వీడియో తీసినప్పుడు అప్పుడప్పుడు మాట తడబడతామో లేకపోతే తప్పికైతా ఉంటుంది. ఇక మంచినీళ్ళు కూడా తాగండి, ఎందుకంటే తెచ్చుకునే అంత ఇది కూడా ఉండదు, మైండ్ కూడా ఉండదు. ఇక్కడ తీర్చుకో ఇక్కడ కార్లు తెచ్చి వీడియోలు తీస్తుంటే అప్పుడు గుర్తొస్తుంది వాటర్ అనేది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి, మీరు ఇచ్చే లైకే మంచి సపోర్ట్గా అయితే ఉంటుంది. కారు మొత్తం అయితే చూపిస్తాను, చూడొచ్చు. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి, టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి 80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. 2018లో మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వచ్చాయి. అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క ఒకసారి చూడొచ్చు, కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అండి. లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70 నుంచి 80% ఫ్రంట్ టైర్ అయితే ఉంది. చూడొచ్చు, ప్రస్తుతానికి టైర్లు మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎలై వీల్స్ కూడా ఉన్నాయి. ఎలై వీల్స్ కూడా ఇది టైప్ 2 ఎలై వీల్స్ అండి. ఒకసారి చూడొచ్చు, 70 నుంచి 80% టైర్ ఉంది. అలాగే ఎలై వీల్ ఉంది. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్, అలాగే బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి, బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చూడొచ్చు, అలాగే 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్నీ టైర్ ఒక 70% మధ్యలో టైర్ అయితే ఉందండి, ఒక 70% టైర్ అయితే ఉంది. అలాగే 5 ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, అలాగే ఇంటీరియల్ రూఫ్ చూడొచ్చండి, రూఫ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే కారు యొక్క చూడొచ్చు, రైట్ సైడ్ వీవింగ్, రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే చూడొచ్చు, 70 నుంచి 80% టైర్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, చిన్న చిన్న గీతలు పడితే మాత్రం అక్కడక్కడ సెకండ్ హ్యాండ్ కాదన్నాగా కామన్ అండి. టచ్అప్లు అయితే పడుతూ ఉంటాయి. 1కి 2 సార్లు అనేది నేను చెప్తా ఉంటాను, గుర్తు చేస్తూ ఉంటాను మీకు. ఎందుకంటే మోసం చేసి అయితే అమ్మటం మనకైతే ఉండదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తూ అమ్ముతాను. అలాగే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, సారీ మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% సీట్ కవర్స్, 90 నుంచి 100% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయిందండి. మళ్ళీ ఆఫ్ చేస్తున్నా, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తున్నా. చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అసలు స్టార్ట్ అయిందా లేదా అన్నట్టుగా అయితే ఉందండి. స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే చూడొచ్చు, హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. రీడింగ్ చూడొచ్చండి ఒకసారి, 83,858 కిలోమీటర్లు అయితే తిరిగింది. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూడొచ్చు, మీకు స్క్రీన్ కూడా కంపెనీ స్క్రీన్ అయితే ఉంది. అలాగే నావిగేషన్ కూడా అయితే ఉందండి ఈ కార్కి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే చూడొచ్చు, నావిగేషన్ ఉంది. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. మొత్తం టైప్ 2లో మీకు డాష్ బోర్డు లుక్కే మారిపోయింది. టైప్ 1కి టైప్ 2కి చాలా తేడా అయితే ఉంటుందండి. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా, డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్. గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి దాదాపుగా 100కి 80% అయితే ఉందండి. అలాగే వెనకాల చూసుకున్నట్లయితే చూడొచ్చండి, వెనకాల సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డిక్కీ చూపిస్తున్నాను, చూడొచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చండి డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. కంపెనీ లేబుల్ అలాగే ఉంది. చూడొచ్చు, జెన్యున్గా అయితే ఉంది. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, చాలా జెన్యున్గా అయితే ఉంది. చూడొచ్చు, అలాగే ఇంజన్ చూపిస్తానండి ఒకసారి. ఇంజన్ చూడొచ్చు, ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పత్తి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. ఒకసారి ఇంజన్ ఎప్పుడైనా ఏసీ ఆఫ్, ఇంజన్ ఆఫ్ స్టార్ట్ చేయి. హలో ఒకసారి
సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఒకసారి చూడొచ్చండి కంపెనీ లేబుల్స్ తో ఉంది కార్ అయితే మొత్తం కూడా, మొత్తం కంపెనీ పంచింగ్ తో అయితే ఉందండి. 2018 ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి. టైటానియం వేరియంట్ 83,000 తిరిగింది సెకండ్ ఓనర్ కారు. థర్డ్ పార్టీ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది, రెండు తాళాలు అయితే ఉన్నాయి. 6,90,000 రూపాయలు అయితే చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని, బాయ్, జై హింద్.